మహిళలు ఈ పండగలు జరుపుకునేటప్పుడు భారతదేశంలో ఈ అట్ల తెద్దలు ఉండ్రాల తెద్దలు చేసుకునేటప్పుడు వాయినాలు ఇచ్చుకుంటారు ఎదురువాళ్ళకు ఒకటి అట్లది ప్లేట్ ఇచ్చి ఇచ్చుకుంటే వాయినం అంటే పుచ్చుకుంటే వాయునం అని మళ్ళీ వాళ్ళు వీళ్ళకి ఈయడం అనేటువంటిది ఒక ఫార్ములా అనమాట ఇచ్చి పుచ్చుకునేటువంటి ధోరణి గురించి మన సంస్కృతిలో అలవాటు చేసినటువంటి ఒక పద్ధతి ఇది ప్రపంచమంతా వర్తిస్తుంది ఇచ్చి పుచ్చుకునేటువంటి ధోరణి మర్యాద ఇస్తే మర్యాద పుచ్చుకుంటాం మర్యాద ఇవ్వకపోతే మర్యాద రాదు ఇది చైనా తాజాగా అనుసరించినటువంటి సూత్రం ఎందుకంటే ఇంతవరకు అది మనకి ఓ రకంగా పైకి మర్యాద నటిస్తూ శత్రువుగా వ్యవహరించింది ఇప్పుడు ఓపెన్ అప్ అయిపోయింది అందులో భాగంగా గాల్వంలో ఇష్యూ ఇదంత ప్రపంచానికి వైరస్ నటించినటువంటి చైనా ఆ వైరస్కి మందు తమ దగ్గరే ఉందంటూ ప్రపంచం మొత్తానికి చెప్పుకుంది అది పంపించినటువంటి వాడితే అంతకుముందు కడ్డ్రాయర్లు నూనె బనియన్లతో మాస్కులు ఎట్లాగో ఇది కూడా అదే తరహా అన్నటువంటి విషయం బయటపడింది దీంతో దాన్ని కవర్ చేసుకోవడానికి లేదు లేదు మా వ్యాక్సిన్ స్ట్రాంగ్ అని చెప్తుంటే లైట్ తీసుకోమని చెప్పి బ్రెజిల్ లాంటి వాళ్ళు ఆపేయడం కానీ ఫిలిప్పైన్స్ లాంటి వాళ్ళు వద్దు అని చెప్పడం కానీ చివరికి అందరూ భారత్ వైపు వస్తున్నారు దీంతో భారతదేశపు వ్యాక్సిన్లో అంత వాల్యూ లేదని ముందు కబుర్లు చెప్పినటువంటి చైనా ఇప్పుడు తన వ్యాక్సిన్ సక్రమంగా అమ్ముడు అవ్వాలంటే భారత్ వ్యాక్సిన్ మంచిదని చెప్పకపోతే పరువు పోతుంది వ్యాక్సిన్తో అవ్వదు అని చెప్దామంటేనేమో పరువు పోతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇచ్చుకుంటే వాయనం పుచ్చుకుంటే వాయనం తరహా కథలోకి వచ్చింది జియాంగ్ చొనై ఎవరైతే చైనా వ్యాక్సిన్ నిపుణుడు ఉన్నాడు ఇప్పుడు అమెరికాకి ఫౌచి అట్లాగో వీళ్ళకి అట్లాగా ఆయన ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు భారత్ వ్యాక్సిన్ కూడా శక్తివంతమైనటువంటిదే కరోనా వ్యాక్సిన్ అద్భుతమైనటువంటిది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అన్నటువంటి ఆయన వచ్చి చూసిపోలేదు ఇంకోటి మనం ఇంకా సిస్టమే చేయలేదు కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి వ్యాక్సిన్కి సంబంధించిన డేటా వాళ్ళ దగ్గరదైనా మనకు రావాలి మన దగ్గరదైనా వాళ్ళకి రావాలి కానీ ఈ డేటాని మిగతా ప్రపంచానికి చైనా ఇవ్వలేదు రష్యా ఇవ్వలేదు భారత్ మాత్రం ఇచ్చింది ఆ ఇచ్చింది చూసి ఆయన సర్టిఫై చేసుకోవాల్సి వచ్చింది దానికి కారణం ఏంటంటే తమది వీక్ అని చెప్పకుండా ఉండటం కోసం కాబట్టి ఏదైనా సరే ఎక్కడో ఒక చోట తగ్గక ఒగ్గక తప్పదు